హలో అండి, నేను డాక్టర్ అనుష, అనుశ్రీ హాస్పిటల్లో ఎంబ్రియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. జెనిటల్ యూరినరీ ట్యూబర్క్యులోసిస్లో మెయిన్ ఏంటి, ఎలా ఉంటాయంట సింప్టమ్స్? నెలసరి ఎక్కువ అవ్వడం, గ్రాడ్యువల్గా తగ్గిపోవడం, పూర్తిగా ఆగిపోవడం, ఇలా వేరియస్ స్టేజెస్లో చూస్తాం మనం. అలాంటి సింప్టమ్స్ ఉన్నా లేదా పిల్లలు కలగట్లేదన్నా వాళ్ళని ప్రాపర్గా టీబీ ఉందా లేదా ఎవాల్యుయేట్ చేయాలి. టీబీ ఉందా లేదా ఎవాల్యుయేట్ చేయకుండా ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళడం అనేది చీకట్లో రాయి వేసిందండి. సో మనం ఎవాల్యుయేట్ చేయకుండా, అంటే ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డు గుంతలతో ఉంది కానీ ఓపెన్ ఉంది రోడ్డు, ఇంకొక రోడ్డు చివర్లో క్లోజ్ ఉంది. సో ఈ రెండు రోడ్లు కూడా మన దృష్టిలో పనికిరాని రోడ్లే. కానీ హెచ్ఎస్జి అని ఒక టెస్ట్ ఉంటుంది, ట్యూబ్స్ బాగున్నాయా లేదా అని చేయడానికి ఇన్ని రోజులు వాడే టెస్ట్ ఏంటంటే హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటారు. హెచ్ఎస్జిలో ఫాలోపియన్ ట్యూబ్ దారి తెరుచుకొని ఉందా తెలుస్తుంది, కానీ లోపల ట్యూబ్ బాగుందా లేదా అనేది తెలియదు. బాగుందా లేదా అని లోపలికి ఎవరు చూడలేరు కూడా, బికాజ్ అవి చాలా సన్నగా ఉంటాయి. కానీ అల్ట్రాసౌండ్లో కానీ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో కానీ మనము చూసినప్పుడు ట్యూబ్ నార్మల్ ట్యూబ్కిను అబ్నార్మల్ ట్యూబ్కి క్లినీషియన్స్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. రొటీన్గా చేస్తుంటారు కాబట్టి ఈ ట్యూబ్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా, లేదంటే ట్యూబ్ పైన ట్యూబర్కిల్స్ అని తెల్లగా మనం సగ్గుబియ్యం ఉంటుంది కదా, అలా చిన్న చిన్నగా పేరుకుపోయి ఉంటాయి, అవి ట్యూబర్క్యులోసిస్ డిసీజ్ ఉన్నప్పుడు ఆ ట్యూబర్కిల్స్ ఉంటాయి. సో వాటిని బట్టి కానీ, లేదా లివర్కి మన కడుపు పైభాగానికి అతుకుపోయి ఉంటాయి, అడిహెషన్స్ అంటాం. అలా ఉన్నప్పుడు కానీ అలానే పేగులు కడుపు మిగతా భాగం అతుకుపోయి, అంటే యూనిఫామ్గా ఇంటెస్టైన్స్ అన్నీ కూడా అతుకుపోయి ఉంటాయి, ఇవన్నీ కూడా అబ్డామినల్ టీబీకి చిహ్నాలు. వీటిని సిటీ స్కాన్ ద్వారా అయినా గుర్తుపట్టచ్చు, లేదా లాప్రోస్కోపీలో మనం డైరెక్ట్ విజన్ కాబట్టి అలా అయినా గుర్తుపట్టచ్చు. ఇది కాకుండా అల్ట్రాసౌండ్లో హైడ్రోసాల్పింగ్స్ అనే ప్రాబ్లం, ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో హైడ్రోసాల్పింగ్స్ అంటాం, అంటే దాంట్లో పూర్తిగా విషపూరితమైన నీళ్ళ లాంటి పదార్థం చేరుకుపోతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఐవీఎఫ్ చేశారనుకోండి, ఆ ఫ్లూయిడ్ యూట్రస్లోకి వచ్చి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ జరగదు. అది దాన్ని ట్రీట్ చేయాలంటే మనం లాప్రోస్కోపీలో క్లిప్పింగ్ అంటారు, అంటే ఆ ట్యూబ్స్ని డిస్కనెక్ట్ చేయాలి. హైడ్రోసాల్పింగ్స్ ఉండి మీరు ఆ హైడ్రోసాల్పింగ్స్ సర్జరీ చేయకపోతే ఐవీఎఫ్ మీరు 100 సైకిల్స్ చేసినా లాభం ఉండదు. సో హైడ్రోసాల్పింగ్స్ క్లిప్పింగ్ చేయాలి. నెక్స్ట్ ఓవరీస్లో 30% వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓవరీస్ ఎఫెక్ట్ అవుతే ఊసైడ్ రిజర్వ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎండోమెట్రియం పొర, ఎండోమెట్రియం అనేది యూట్రస్ లోపల పొర. ఎండోమెట్రియంలో టీబీ వస్తే ఫస్ట్ స్టేజ్లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలా జరుగుతూ పోయినప్పుడు ఎండోమెట్రియం థిన్ అయిపోతుంది, పెరగదు, మీరు ఎన్ని మందులు పెట్టినా పెరగదు. అలాంటి వాళ్ళకి ఎంబ్రియోస్ వేసినా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వదు. అలాగే అషర్మ్యాన్ సిండ్రోమ్ అని ఉంటుంది, అతుకుపోయినట్టుగానే యూట్రస్ మొత్తం కూడా పొరలుగా బ్యాండ్స్ ఫామ్ అయిపోయి యూట్రస్ స్పేస్ మొత్తం తగ్గిపోతుంది. ఇది అడ్వాన్స్ డిసీజ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. అటువంటి వారికి సరగసీ తప్ప ఇంకా వేరే మార్గం లేదు. సో ఈ మనం క్లుప్తంగా మాట్లాడుకుంటే ఊపిరితిత్తుల టీబీ డయాగ్నోసిస్కి తెమడ పరీక్ష సీబీనాట్ ఎలాగో, యూట్రస్లో వచ్చిన టీబీకి ఎండోమెట్రియం బయాప్సీ తీసుకోవాలి. అది హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు మనం ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా తీస్తారు. అలాగే లాప్రోస్కోపీలో మనం ఐడెంటిఫై చేసి ఏదైనా శాంపుల్ మనకు ట్యూబర్కిల్స్ కనబడ్డాయి అనుకోండి, దాన్నైనా మనం టెస్ట్కి పంపొచ్చు.